श्री साईनाथाय नमः श्री साई सच्चरित्रम 21వ अध्याय प्रस्तावना योगेश्वर व्यवस्था विहेच ठाकूर अनंतराव पाटंकर नवविध भक्ति पंडरीपुरम प्लीडर ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పండరిపురం ప్లీడర్ గురించిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సాధారణంగా మన గత జన్మ సముపార్జనం వలన మహాత్ముల సాంగత్యము భాగ్యము పొంది దాని వలన మేలు పొందదము. దీనికి ఉదాహరణంగా హేమాడ్ పంత్ తన సంగతిని చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గర ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్ గా ఉండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయుడు మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు పార్శీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంత్ పురోహితుడగు ఇనూస్ పీర్ మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమాడ్ పంత్కు చెప్పాను. కానీ ఏవో కారణాల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించుకోలేకపోయాను. అనేక వత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను. అతడు సిరిడీ పోయి సాయి దర్బార్లో శాశ్వత స్థానము పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు, కేవలం అదృష్టవంతులకే లభించును. యోగేశ్వరుల వ్యవస్థ: అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమును యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులు నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారమే నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను, ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించుటకు ఉదాహరణ ఇదిగో కలదు. విహెచ్ ఠాకూర్ వీరి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉండేది. ఆయన ఒకనొకప్పుడు బెల్గాం సమీపంలోని వడగాం అని పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్పాను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమను వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును. వారు నీ భవిష్యత్ మార్గమును చూపిద్దరు. నీ మనసుకు శాంతి ఆనందములను కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాకూర్ జున్నూరుకు బదిలీ అయ్యను. అచ్చట పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేది ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుచితే అతనికి బాధ కలిగాను. అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చంద్రకర్తో పరిచయం కలిగాను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ సిరిడి పోవుటకు నిశ్చయించుకున్నాను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు నడిచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూర్ ఠాణాకు వెళ్ళాను. కానీ అతడి కేసులు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట సిరిడికి వెళ్ళకపోవడిచే మిక్కిలి పశ్చాత్తాప పడెను. అయినప్పటికీ సిరిడి వెళ్ళాను. అంతకు ముందు రోజే నానా సిరిడి విడిచిపెట్టానని తెలిసాను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూసి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. వడలు గగ్గురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడు బాగా, బాబా ఇట్లనెను, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హేఘాట్లో ఎనుబోతుపైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి కృషి ఎంతో అవసరము. ఠాకూర్ ఒక్కనికి అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములను గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరసు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినదంతయూ నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరికనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరంలోని సిద్ధాంత భాగమతుడు చదివి ఉండెను, కానీ ఆచరణ సిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అని పూనా పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడటానికి వచ్చాను. సిరిడీకి వచ్చి బాబా దర్శనం చేశాను. అతని కండ్లు సంతృష్టి చెందెను, ఆనందించెను. అతను బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను, నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని, నా మనసులో ఒక శాంతి లేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానము వ్యర్థము. నీ దృష్టి వలన నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదించువని వింటిని. అందుచే నేనిచ్చటకు వచ్చి తిని, కావున నా ఎందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథ ఈ విధముగా చెప్పాను. ఒకనాడు ఒక వర్తకుడు వచ్చెను.
అతని ముందు ఒక ఆడగుర్రము లద్దె వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల యథార్థమును పాఠంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ ను ఇట్లడిగెను. ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు చెప్పాను. నాకు కూడా బాబా చెప్పినదంతా తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పేదను. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవేమన్నా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, నమస్కారము, దాస్యము, సఖ్యత్వము, ఆత్మ నివేదనము. ఇవి నవవిధ భక్తులు. వీణిలో ఏదైనా ఒక మార్గము హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును. భక్తుని గృహమునందు ప్రత్యక్ష మగును. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము, వాణిలోని సంగతులు ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, లేదా సత్యం తెలుసుకున్నందుకు ప్రయత్నించుచున్న వ్యక్తివి అనుకొనుము. వానివలి నవవిధ భక్తులను ప్రోగు చేయము, ఆతురతతో ఉండుము. వానివలి నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండును. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాఠంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసేవా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను నిస్సహాయుడునని, బాబా అనుగ్రహించే వాణిని మాత్రమే వాణిని సులభంగా ప్రోగు చేయవచ్చును అనెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాఠంకర్ అమితానంద భర్తుడయ్యను. పండరిపురం ప్లీడర్. ఈ చిన్న కథతో ఈ అధ్యాయము ముగించదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరైన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరిపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చాను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖం తిప్పిట్లనెను. ప్రజలెంత టక్కరులు, వారు పాదములపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రము కదా. ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలిను. ఎవరికి బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడర్ మాత్రము గ్రహించెను. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడకపోయిన పిమ్మట ప్లీడర్ దీక్షితితో ఇట్లనెను. బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గురిచియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురం సబ్జెక్ట్ జగ్గు నూల్కర్, తన ఆరోగ్య అభివృద్ధి కొరకు సిరిడి వచ్చెను. ఇచ్చటనే మకాము చేశాను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గురించి వివాదము జరిగాను. రోగముచే బాధపడుచున్న సబ్జెడ్జి ఔషధమును సేవించక షిరిడిపోయిన మాత్రమున్న బాగగుణ అని మాట్లాడుకున్నది. సబ్జెడ్జిని వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించితిరి. నేను కూడా అందు కొంత భాగం వహించితిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఉపదేశమే. నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యము కలుగ చేసుకొనరాదు. పండరిపురంలో సిరిడి 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడు అగుడిచే పండరిపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో నేనేమి విశ్రాంతి గదిలో ఏమి జరిగానో తెలుసుకున్నది. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వము చూడగలిగిరి, అందరి హృదయములలో గలదానని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యము లేదు. దగ్గరనున్నవి, దూరముగా ఉన్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేటతల్లెము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుడిచి వారి దృష్టి నుంచి తప్పించుకున్నట్టు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ నీతిని నేర్చుకునేను. ఒకరి గురించి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. ఇట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ గురించి చెప్పినది అయినప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్త్యందించుకొని మేలు పొందిదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అటిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. 21వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్షా కవచ యంత్రానికి
స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతున్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని